అనాథ సేవానికి ఇండియన్ రెడ్ క్రాస్ యూత్ యువకులు బాసటగా నిలిచారు. నల్గొండ పట్టణంలో గొల్లగూడెం నందు 65 సంవత్సరాల వయసు గల వృద్ధుడు అనాథ సేవంగా కనిపించడం అది చూసిన రెడ్ క్రాస్ యూత్ వాలంటరీ తిరుమల రాము వెంటనే స్పందించి జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఫోన్లో సంప్రదించగా తక్షణమే స్పందించి జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావుతో అక్కడికి చేరుకుని యూత్ యువకులు ఎస్కే పాషా, ఎడ్ల సురేష్, జెల్ల మహేష్, డ్రైవర్ రాముతో శవం దగ్గరకు చేరుకుని అనాథ శవాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చురీ రూమ్ కి తరలించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు యువకులను అభినందించారు.